ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నప్పుడు గుడిలో కూడా పడుకునేవాడిని, గుడిలో మధ్యాహ్నం పోతే గుడిలో పడుకునేవాడిని, మీకు తెలుసు. సో బేసిక్ అండి ఒక ప్రోడక్ట్ అండి. నేను భగవంతుడు నేను నాకు ఎంత ఇవ్వాలో పెద్దవాళ్ళ ద్వారా ఇచ్చారు, నేను అంత సంపాదిస్తున్నాను, డబ్బులు ఉన్నాయి. కానీ ఒక మంచి ప్రోడక్ట్ చేసి మీ అందరూ చప్పట్లు కొడుతుంటే వచ్చే ఆనందం ఉందండి, డబ్బుల కంటే అది ఎక్కువ అండి. సో ఎంతో కొంత మనం ఇవాళ నేను యంగ్ డైరెక్టర్స్ డార్లింగ్గా నేను ఎందుకున్నానంటే బికాస్ ఐ కేటర్ టు దేర్ నీడ్స్, న్యూ ప్రొడ్యూసర్స్, ఎందుకంటే వాళ్ళే నెక్స్ట్ లైఫ్ అండి. సో ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ ఫ్రీగా వర్క్షాప్ చేసుకోండి, నా దగ్గర పెట్టుకోండి, బికాస్ ఈ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినప్పుడు అసలు అవన్నీ ఏమనిపించదండి. ఇంకోటి ఏంటంటే అండి, ఓటీటీ టుడేస్ ప్లాట్ఫామ్స్ అవన్నీ వినాప్లో ఇవాళ ఇండియాస్ బిగ్గెస్ట్ సిరీస్ ఇచ్చారు వీళ్ళు. సో చిన్న పెద్ద సినిమా అవన్నీ లేదండి. సామజోరగంనే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఎంత పెద్ద సినిమా అయింది, నా కెరీర్ని మొత్తం నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. నాకు డైలాగ్ డేట్స్ లేక ముందు చేయను అన్నా నేను, 2.0 వర్షన్ 2 ఏదో అన్నారు, నేను చేయలేకపోయాను. వాళ్ళు ఆగారు, 2 మంత్స్ ఆగుతామండి చేస్తామంటే, ధన్యవాదాలండి అని చెప్పారు అనిల్ శంకర్ గారికి. సో దేర్ ఈజ్ అ డిమాండ్ ఫర్ సచ్ ఫిలిమ్స్. ఈ ఫిలిమ్స్ని మనం వర్క్ చేసుకోవడంలో అస్సలేం ఇబ్బంది లేదండి. కానీ ఈ సినిమా వరకు బాబా సాక్షి చెప్తానండి, నేను నా ఫెసిలిటీస్ ఎక్కడ తగ్గకుండా వాళ్ళు ఈటీవీ కానీ డ్రీమ్ ఫామ్, ఐ థ్యాంక్ దెమ్ అండి. నిజంగా నేను కొంత డబ్బు తిరిగిద్దామని కూడా మనసులోకి వచ్చింది, ఇస్తే బాగుండదేమో, అది తప్పుగా వస్తాను. ఇంకోలాగా నేను ఐ వాంట్ రియల్లీ ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ థింగ్స్ అండి. ఎక్కడ తక్కువ చేయలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ యాక్టర్స్ కానీ మ్యాక్సిమం ఎఫర్ట్, ఎంత ఏసీలు అవుట్డోర్ ఏసీలతో సహా పాపం రాజమండ్రిలో పెట్టి, ఆ అమ్మాయి అయితే ఫోటో ఉంది ఏసీ మీద పడుకుని నిద్రపోతుంది, నేను ఆ అమ్మాయికి తెలియకుండా తీశాను, తర్వాత తీయకూడదని చెప్పి డిలీట్ చేశాను. బట్ అంత దీంట్లో అంత ఎఫర్ట్స్ ఇచ్చారు, బాగా రియలీ థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ అండి. సార్ నరేష్ గారు ఇక్కడ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు ఎప్పుడు కూడా అంటే మా షోస్కి చాలా హెల్ప్గా ఉండేవారు, మీ అమ్మగారు బతికున్నప్పుడు కానీ, తర్వాత మీరు 2 టర్మ్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, కానీ ఈ మధ్య యాక్టివ్గా ఉండట్లేరు మా షోస్కి, మీరు ఏంటి అసలు? ఒకటండి, నేను అది అంటే విఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద ఫిలిం, బట్ మీరు అడిగిన దానికి రెస్పెక్ట్ నేను చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలో ఉన్నాను, ఒకటే ఫినిష్ చేస్తాను నేను, ఏ పదవి ఆసెన్స్లా కంటెస్ట్ చేశాను ఎంపీగా, అవకాశం అలయన్స్లో వచ్చినప్పుడు పోయింది, పట్టించుకోలేదు. రామ మందిర్ అయినప్పుడు జై శ్రీరామ్ అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి వచ్చేసాను, సంతోషం. అంతే సర్వీస్ మా కూడా అంతేనండి. దాన్ని బిల్డప్ చేయాలనుకున్నాను, వెల్ఫేర్ అసోసియేషన్ పీక్ తీసుకెళ్లాను. ఇవాళ ఇంతమందికి హాస్పిటల్ జరుగుతున్నాయి, కోవిడ్లో నా పర్సనల్గా చేశాను, ఇప్పుడు అడ్వైజర్గా ఉంటున్నాను, సలహా ఇస్తున్నాను, ఇంకా చాలా ఉందండి చేయడానికి. అక్కడే కూర్చుని ఆ పోరాటంలో మనకి అంతర్గత కుమ్ములాటలు ఇవి అతీతంగా వెళ్ళాలి. సినిమాలు బిజీగా ఉన్నాం, నా రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, బిజినెసెస్ ఉన్నాయి, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్. సో ఐ థింక్ ఐ షుడ్, ఇప్పుడు నేను రేపు మీకు ఒక రిలీజ్ వస్తుంది, జస్ట్ టెలింగ్ యూ, నా వంతు స్ఫూర్తి వనం అని ఒకటి ఓపెన్ చేస్తున్నాను, దాని పేరు కూడా రేపు రిలీజ్ అవుతుంది, మీరు షాక్ అవుతారు. ఐ వాంట్ టు క్రియేట్ ఎ మెమోరియల్ పార్క్ ఫర్ ఆల్ ది లెజెండ్స్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇంక్లూడింగ్ రామోజీరావు గారు, అండ్ ఒక క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ డైరెక్టర్స్ అండ్ ద రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ అ నేచర్. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక ఫ్రీ, ఇట్స్ సర్వీస్ లాగా, ఒక ఫిలిం లైబ్రరీ. ఐఎమ్ గోయింగ్ ద నెక్స్ట్ లెవెల్ అండి. ఐ డోంట్ వాంట్ టు స్టాండ్ ఇన్ వన్ పాయింట్ అండ్ యూనో అది అంతే, అంతకంటే ఏం లేదు. ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ ద ఫిలిమ్స్ అంటున్నాను.